బాంబే హైవే పేరు అన్న త్రిపులకు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీకి దగ్గరలో 12,000 ఎకరాలలో 1500 పరిశ్రమలతో 2 లాక్స్ ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు 8498010609. ఇక్కడ ఒక కాస్మోపాలిటన్ ఆ టైప్ ఆఫ్ కల్చర్ ఇక్కడ ఉంటుంది, ప్రివేల్ అవుతుంది. అది ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంటుంది ఆ డిగ్నిఫైడ్ బిహేవియర్. అందుకనే నాకు ఇక్కడ సెటిల్ అవ్వాలని అనిపిస్తుంటుంది. అందుకని ఇప్పుడు చెప్తున్నాను, ఇన్నాళ్ళు మాట మాత్రమే అన్నాను, ఈ మధ్య ఒక స్థలం కొనుక్కున్నాను. అది భీములు వెళ్ళే దారిలో. కాబట్టి ఇంకా ఇల్లు కట్టే ప్రయత్నం చెయ్యాలి, చేస్తే నేను కూడా మీలాగా విశాఖ వాసుని అవుతాను. ఇంత అద్భుతమైన విశాఖపట్నానికి నేను ఒక పౌరుని అయితే నా ఆనందం అంతా ఇంత కాదు, ఇది చిరకాల కోరిక. ఆల్ రైట్, ఎప్పుడు ఈ వైజాగ్ వచ్చినా సరే నేను పొందే ఆనందం అంతా ఇంత కాదు. ఎప్పుడైతే డైరెక్టర్ బాబీ వాల్టేరు వీరయ్య అనే టైటిల్ చెప్పి ఒక కథ చెప్పగానే మొట్టమొదటిగా వాల్టేర్ అనగానే ఎందుకో పాజిటివ్ ఫీలింగ్, ఎస్ ఏదో ఇదో బాగుండేలా ఉంది, కమాన్ మొదలుపెట్టు అన్నాను. ఎందుకంటే వాల్టేర్ అంటే నాకు ఇష్టం. మొదలుపెట్టు అనగానే ఫస్ట్ సిట్టింగ్ ఒక గంటన్నర తీసుకున్నాడు, అద్భుతంగా అనిపించింది, షేక్ హ్యాండ్ ఇచ్చాను, బాబీ ఈ సినిమా మనం చేస్తాం వెళ్ళిపోవాలి. ఇలాగా ఫస్ట్ హీరింగ్లోనే చాలా బాగుంది అని నమ్మకం కుదిర్చే నా సినిమాలు, ప్రతిది నా సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ ఇవే బాగుంది కానీ తర్వాత చూద్దాం ఇంకొంచెం డెవలప్ చేయండి అన్న సినిమాలు కూడా సోసోగానే ఆడేవి నావి. సో ఆ నమ్మకంతో నేను చెప్తున్నాను, బాబీ ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది, నీకు నాకు ఆబ్లిగేషన్, మనం చేయాల్సిన బాధ్యత ఉన్న మైత్రి వాళ్ళని మనం నిర్మాతలుగా తీసుకుందామంటే తను అదే అభిప్రాయంతో ఉండి అట్లాగా మైత్రి వాళ్ళు ఈ సినిమాని వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. నాకు బాబీ గురించి చెప్పాల్సి వస్తే కనుక నన్ను అభిమానిస్తాడు, అది చాలా సంతోషం. అలాంటి అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా మేకింగ్, కోట్లు పెట్టి సినిమా తీసే దీంట్లో అభిమానాలు ప్రేమలు కాదు. మన అందరం ఒక్కటై సినిమాని కథని ప్రేమించి దాన్ని అభిమానించి దాన్ని తెర మీద తీసుకుని రా వచ్చి ఆ తర్వాత ప్రజలు దాన్ని ప్రేమించేలాగా, ప్రజలు దాన్ని ఇష్టపడేలాగా, ప్రజలు దాని నుంచి వినోదం పొందేలాగా చేయగలిగితేనే మనం ఇద్దరి మధ్యన ప్రేమకు అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి నా అభిమానం అయినంత మాత్రాన కాదు ఈ సినిమా, ప్రజల్ని మనం అలరించాలి, అది మన మెయిన్ మోటో అని అనుకున్నాము చేశారు. ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు బాబీ మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ పోయింది. దానికి కారణం అతని కష్టపడే తత్వం, ఫోకస్డ్గా పనిచేయటం.